Subscribe News 80 Telugu. ప్రేమ అనేది ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడు పుడుతుందో ఎప్పుడు అంతమవుతుందో ఎవరికీ తెలియదు. ఈ విధంగా ఎంతో మంది ప్రేమలో పడి ఆ ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసి పెద్దల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరుపుకొని కొన్ని జంటలు పెళ్లి పీటల వరకు వెళ్ళి ఆగిపోయిన పెళ్లిళ్ళు ఎన్నో ఉన్నాయని సమాచారం. అయితే ఈ విధంగా ఆగిపోయిన పెళ్లిళ్లలో సాధారణ వ్యక్తులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా ఎంతో మంది ఉన్నారట. మరి వీరిలో ముఖ్యంగా అఖిల్ అక్కినేని పెళ్లి కూడా ఇదే కోవకు చెందినది అని తెలుస్తుంది. అఖిల్ శ్రేయా భూపాల్ అనే ప్రముఖ ఫ్యాషన్ మరియు కాస్ట్యూమ్ డిజైనర్ని ప్రేమించారట. వీరి ప్రేమ పెద్దలను ఒప్పించి పెళ్లి వైపు అడుగులు వేసేలా చేసిందట. ఈ క్రమంలోనే అఖిల్ శ్రేయా భూపాల్ నిశ్చితార్థ వేడుకలను ఎంతో అంగరంగ వైభవంగా జరిపించారని తెలుస్తుంది. వీరి నిశ్చితార్థ సమయంలో ఎంతో ఆనందంగా కనిపించిన ఈ జంట ఆ తర్వాత పలు కారణాల చేత వీరి పెళ్లి ఆగిపోవాల్సి వచ్చిందట. అయితే వీరి పెళ్లి ఆగిపోవడానికి సరైన కారణం ఇప్పటికీ తెలియనప్పటికీ అఖిల్ తొందరపాటు నాగార్జునకి నచ్చలేదని సమాచారం. అందుకోసమే ఈ పెళ్లి పెటాకులైందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయట. అలాగే అఖిల్ మధ్య భేదాభిప్రాయాలు రావడం వల్ల వీరు విడిపోయినట్లు కూడా వార్తలు వచ్చాయని సమాచారం. ఇలా పెళ్లి వరకు వెళ్ళి వీరు పెళ్లి ఆగిపోవడంతో తన కెరియర్పై దృష్టి పెట్టి సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే శ్రేయా భూపాల్ మాత్రం 2018లో తాను ప్రేమించిన ఆనందిత్ రెడ్డి అనే ఒక ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకొని తాను వైవాహిక జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. శ్రేయా భూపాల్ హైదరాబాద్లోని ప్రముఖ వ్యాపారవేత్త అయిన జీవికే రెడ్డి మనవరాలు అనే సంగతి మనకు తెలిసిందే. ఫ్యాషన్పై ఇష్టం ఉండటం చేత శ్రేయా ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఈమె హైదరాబాద్లోనే శ్రేయా సోమ్ అనే లేబుల్ హౌస్ను స్థాపించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ News 80 Telugu.